ఆ డబ్బులు ఏమో సేమెన్స్ ఇస్తున్నట్టు చెప్పి ఈ గవర్నమెంట్ డబ్బులేమో ఆ సంస్థకు మళ్ళించుకున్నాడు 370 కోట్లు. ఇలాంటియే గతంలో కూడా చంద్రబాబు గారు చేసినప్పుడు ఎప్పుడు ఏం గాల ఆయన. ఒకటి బిల్లీరావు కేసు, ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ దాదాపు 90,000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేయాలి, ఐఎన్జీ వైసీఆర్ సంబంధించినటువంటి అది సంథింగ్ ఏదో సంస్థ పూర్తి పేరు. ఆ టైంలో బిల్లీరావు అనేటువంటి వాడు మధ్యలో ఉన్నాడు. అప్పుడున్న ఆ సంస్థకు సంబంధించిన మేనేజరే అప్పుడు కూడా సంస్థే ఒప్పందం అని చెప్పి అందులో నుంచి బయటకు వచ్చేసినోడు ఇక్కడ కథ నడిపాడు. వాడిదే సంతకం పెట్టి మేనేజర్ గా అక్కడ సంతకం పెట్టాడు, ఆ తర్వాత ఇక్కడ వేరే సంస్థను ఫ్లోట్ చేసి చేశాడు. మొత్తం కలిపేసేసి ఏదో 100,000 రూపాయలకి ఎకరమో ఏమో అమ్మకానికి పెట్టారు, 100 ఎకరాలు. అక్కడ కోటి కోటిన్నర ఉన్న రోజుల్లో 2 లక్షలు 2 లక్షల రూపాయలకి ఇచ్చేసాడు వాళ్ళకి భూమి. చివరి నిమిషంలో రాజశేఖర రెడ్డి పసిగట్టి కేసు వేసేటప్పటికి బిల్లీరావు పారిపోయాడు, ఆ కేసు అట్లాగే ఉండిపోయింది. అప్పుడు ఇట్లాగే ఒక సంస్థ మేనేజర్ ద్వారానే. అట్లాగే మీకు మొన్న మధ్య జరిగింది ఇంకొక కేసు కూడా ఇట్లాంటిదే. సంస్థ వేరు, ఇది వేరు, ఇది మూడోది. యాక్చువల్ గా చెప్పాలంటే సంస్థ వేరేగా ఉంటుంది, వ్యవహారం వేరేగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ సంస్థ తనకు సంబంధం లేదని కోర్టులోనే వాంగ్మూలం ఇచ్చింది. రెండవది ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఇందులో కుంభకోణం జరగలేదా? ఖచ్చితంగా జరిగింది. అయితే వీళ్ళు అనేది ఏంటి, ఎవరికి అన్యాయం జరగలేదు కదా అని. కానీ ఖజానాకి అన్యాయం జరిగింది. 3,700 కోట్లు ఆంధ్రాకి రావాలి కదా డబ్బులు, ఫ్రీగా రావాలి కదా ప్రజలకి. అది అది వాళ్ళు ఇచ్చారా? ఇవ్వలా. సీమెన్స్ అయితే ఇవ్వాల, మరి ఎవడిస్తాడు? కానీ 370 కోట్లు మాత్రం అవతలకి వెళ్ళిపోయాయి. దాంట్లో వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టుంటారు, 270 కోట్లు మాయమైపోయాయి. ఆ డబ్బులే ఇప్పుడు వేరే